అదే సినిమా మనుషులం అయ్యామని దిల్రాజ్ గారు వచ్చాక ఒక ఓకే మేము ఇప్పుడు సినిమా తీసాము అలా ఫీలింగ్ వస్తుంది. ఇన్ని రోజులు మేమేమే ఆడుకునేటోళ్ళం స్టేజ్ మీద, నేను అజయ్ అశోక్ చీచా మేమే, ఒక రమేష్ గారు ఒక్కరు ఉండేవాళ్ళు మాకు. ఇప్పుడు దిల్రాజ్ గారు వచ్చేసరికి కొంచెం ఫీల్ వస్తుంది, ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. సో ఆయన గురి సో ఎప్పటి యాక్చువల్లీ ఫస్ట్ ఈవెంట్ నుంచి కూడా ట్రై చేస్తూ ఉన్నాము సార్ని పిలవడానికి. ఏదో వర్కౌట్ అవుతుంది అవ్వట్లేదు ఫైనల్గా మా సక్సెస్ అంతా అయ్యాక ఐ మీన్ ఇంతకన్నా బెస్ట్ టైం ఉండదు ఆయన రావడానికి. సో అండ్ ఇంక అండ్ సార్ ఉన్నప్పుడు అంటే యాక్చువల్లీ మేము చాలా చిన్న కానీ ఏదో ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. జనరల్లీ ఒక ఏదో బయట మేము సినిమా తీసేటప్పుడు కానీ అంటే టోటల్ న్యూ కామర్స్ లాగా లేకపోతే బయట నుంచి ట్రై చేస్తున్న కొత్త ప్రొడ్యూసర్స్కి వాళ్ళందరికీ ఏదో కొన్ని రూమర్స్ చెప్పి భయపడతూ ఉంటారు. ఇండస్ట్రీలో ఒక ముగ్గురు నలుగురు ఉంటారు, థియేటర్లు ఇవ్వరు లేకపోతే అది చేయరు, నలిపేస్తారు, దొక్కేస్తారు అది ఇదని. అది 1% కూడా ప్రూఫ్ రా, 1% కూడా కరెక్ట్ కాదని ఈ సినిమాతో ప్రూవ్ అయింది. ఎందుకంటే సార్ దిల్రాజ్ గారు కానీ అందరు మిగతా పెద్దవాళ్ళు ఎవరున్నా సరే 100% సపోర్ట్ చేశారు. మేము ఎవరో అసలు అవసరం కూడా లేదు. అండ్ పైగా దిల్రాజ్ గారిది అయితే సినిమా కూడా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ వీక్, బట్ స్టిల్ ఆయన ద వే అంటే అసలు అంటే వాళ్ళందరి థింకింగ్ చాలా దీనికన్నా చాలా ఎక్కువ ఉంటుంది అని నాకు అనిపించింది. ఎవరో ఎవరిన వాళ్ళ అంటే వాళ్ళకున్న దానికి వాళ్ళకున్న స్టేచర్కి వాళ్ళకి తీసుకునే డెసిషన్కి ఆడెవరిన ఏదో చేద్దాం ఈడెవరిన ఏదో చేద్దాం అని 1% కూడా ఉండదు. ఉంటే వాళ్ళ స్టేజ్కి వెళ్ళరు ఎట్ ద ఫస్ట్ ప్లేస్. సో ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి ఏమైనా ట్రై చేద్దాము, ఏమైనా డిఫరెంట్గా చేద్దాము, యాక్టర్ అవుదాము, డైరెక్టర్ అవుదాము, కొత్త ప్రొడ్యూసర్ అవుదాము అన్నప్పుడు మిగతా వాళ్ళు చెప్పే చెత్త మాటలు వినడం మానేయండి. తొక్కేస్తారు, నలిపేస్తారు, అవన్నీ అవన్నీ ఏమీ జరగవు. మేమే ఎగ్జాంపుల్, మాకు అందరు సపోర్ట్ చేశారు. సో మీ ప్రోడక్ట్ సరిగ్గా ఉండి, మీ ప్రోడక్ట్ సరిగ్గా ఐ మీన్ మూవీలో కంటెంట్ ఉంటే అందరు సపోర్ట్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు సార్ లాంటి వాళ్ళకి కొత్త డైరెక్టర్ ఒక కొత్త హీరో వస్తే వాళ్ళకి యాక్చువల్లీ అడ్వాంటేజే ఉంటుంది, బికాస్ వాళ్ళకు కూడా ఐ మీన్ డిఫరెంట్ మూవీస్ సార్ ప్రొడ్యూస్ చేయడానికి కానీ డిఫరెంట్ హీరోస్తో చేయడానికి కానీ వాళ్ళకు కూడా స్కోప్ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా నేను కూడా కమిట్ చేసుకుంటున్నా ఇక్కడ ఇఫ్ యు ఆన్సర్ సార్. సో అంటే నువ్వే చెప్పావు, టాలెంట్ ఉంటే మేమే మీ వెనకాల వస్తాం, టాలెంట్ కావాలి. థ్యాంక్ యూ సార్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ రెడీ టు హెల్ప్ ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్. వీఆర్ ద ఎగ్జాంపుల్ వీ హ్యావ్.